అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం బహిరంగ శత్రువు షైతాన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిచ్చాడు, ఔదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, ఇన్న షైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిదూహు అదువ్వ. నిశ్చయంగా షైతాన్ మీ పాలిట శత్రువు, మీరు కూడా అతన్ని శత్రువుగానే భావించండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అభిమాన మిత్రులారా, మనం ఎంతగా నిష్ఠను పాటించాలనుకున్నా, ఎంత దైవ భీతితో కూడిన జీవితం అనేది గడపాలనుకున్నా, మన ముందు నుండి, మన వెనుక నుండి, మన కుడివైపు నుండి, మన ఎడమ వైపు నుండి, మన క్రింది నుండి, దశ దిశల నుండి మనల్ని చుట్టుముట్టి ఎలాగైనా మార్గం తప్పించాలని షైతాన్ అనేది ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను వాగ్దానం చేసి వచ్చాడు గనుక. కాబట్టి షైతాన్ విషయంలో మనం కడు అప్రమత్తంగా మసులుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక షైతాన్ ఎత్తుగడల గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, ప్రతి ఉదయం షైతాన్ తన యొక్క సమూహాన్ని ప్రోగు చేసి వారిని ఉద్దేశించట్టాడు. ఈరోజు ఎవరు ఒక ముస్లింని మార్గభ్రష్టుడు చేశాడు, అలాంటి వ్యక్తి ముందుకు రావాలి, నేను అతన్ని ఈ యొక్క కీర్తి కిరీటాన్ని తొడిగించి సన్మానిస్తాను అంటాడు. అక్కడ ఉన్న యొక్క ఆ షైతాన్లోని ఒకడు లేచి, నేను ఒక వ్యక్తిని పురిగోల్పాను, ఉసిగోల్పాను, ఎంతగా నేను పురిగోల్పానంటే చివరికి అతను తన భార్యను విడాకులిచ్చేశాడు. అంటే సరే సరే, అతను వేరే వివాహం చేసుకోవచ్చు, కూర్చో కూర్చో అంటాడు. ఆ తర్వాత మరొకడు వచ్చి, నేను ఒక ముస్లింని ఎంతగా ప్రేరేపించాను, ఎంతగా అనేది చెడు ఆలోచన కలిగించాను అంటే చివరికి అతను తన తల్లిదండ్రులకు అవిధేయత చూపించాడు. అంటే సరే సరే, బహుశా అతను మళ్ళీ మనసు మార్చుకొని వారికి విధేయత కూడా చూపించు, కూర్చో కూర్చో అంటాడు. ఆ తర్వాత మరొకడు లేచి, నేను ఒక ముస్లింని ఎంతగా అనేది ప్రేరణకు గురి చేశాను, ఒత్తిడికి గురి చేశాను అంటే అతను షిర్క్ చేసేసాడు అంటాడు. అప్పుడు షైతాన్ అంటాడు, నువ్వు. ఆ తర్వాత మరొకడు లేచి, నేను ఒక వ్యక్తిని ఎంతగానైతే కాంక్ష దాస్యానికి బానిసం చేశానంటే అతను వ్యభిచారానికి ఒడిగట్టాడంటే నువ్వు అంటాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి, నేను మరో వ్యక్తి యొక్క ముస్లింని ఎంతగా భావోద్రేకానికి లోను చేశానంటే అతను హత్య చేసేసాడంటే నువ్వు అంటూ ఆ ముగ్గురిని అతను ఆ కీర్తి కిరీటం తొడిగించనేది సన్మానించడం అనేది జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే షైతాన్ అనునిత్యం అనేది మనల్ని గమనిస్తున్నాడు. మన యొక్క బలహీనతలు తెలిసిన వాడు గనక ఎటువైపు నుంచి వస్తే మనం అతని వలలో చిక్కుకుంటామని మనకన్నా ఎక్కువగా అతనికి తెలుసు. గనక మనం నిత్యం అల్లాహ్ సుబ్హానహు తాలాతో ఈ యొక్క బహిరంగ శత్రువు అనే షైతాన్ కీడు నుండి మన శరణు వేడుకుంటూ ఉండాలి. అలా వేడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.